ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఏ అంశాలను చెప్పారు, అదే 32 మంది వెనకబడిన అంశాన్ని కూడా ప్రకటించారంట. ఏం చెప్పారు సార్? సీఎం గారు వెనకబడిన తక్కువ రోజులు చేసినటువంటి వాళ్ళనే సరిగ్గా మనం జవాబుదారీగా ఉండాలి. మనం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేటట్టుగా ప్రయోజనం దా తద్వారా వాళ్ళకి మన ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంది. మేమంతా సర్వీస్ చేస్తున్న అభిప్రాయం తెలియాలి. నామినల్గా కాక ముక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా చేయండి అన్న భావంతో చెప్పారు. సరే, ఇంకేమైనా ఆగ్రహించడం కానీ ఎమ్మెల్యేల మీద అలాంటిది ఒక ప్రచారం జరుగుతాయి? ఏమి లేదు, మన ప్రభుత్వం ఇప్పటికే మనం చేస్తున్న అన్ని రకాలైన కార్యక్రమాలు అవన్నీ చిత్తశుద్ధి చేయండి, అంకితభావం చేసి ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చి రేపు మళ్ళీ గెలిచి వచ్చేటట్టుగా మిగతా కార్యాచరణ ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజెప్పారు. ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఏ అంశాలను చెప్పారు, అదే 32 మంది వెనకబడిన అంశాన్ని కూడా ప్రకటించారంట. ఏం చెప్పారు సార్? సీఎం గారు వెనకబడిన తక్కువ రోజులు చేసినటువంటి వాళ్ళనే సరిగ్గా మనం జవాబుదారీగా ఉండాలి. మనం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేటట్టుగా ప్రయోజనం దా తద్వారా వాళ్ళకి మన ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంది. మేమంతా సర్వీస్ చేస్తున్న అభిప్రాయం తెలియాలి. నామినల్గా కాక ముక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా చేయండి అన్న భావంతో చెప్పారు. ఇంకేమైనా ఆగ్రహించడం కానీ ఎమ్మెల్యేల మీద అలాంటిది ఒక ప్రచారం జరుగుతాయి? ఏమి లేదు, మన ప్రభుత్వం ఇప్పటికే మనం చేస్తున్న అన్ని రకాలైన కార్యక్రమాలు అవన్నీ చిత్తశుద్ధి చేయండి, అంకితభావం చేసి ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చి రేపు మళ్ళీ గెలిచి వచ్చేటట్టుగా మిగతా కార్యాచరణ ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజెప్పారు.